హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్. ఏం చేస్తున్నారండి అందరూ? ఎలా ఉన్నారు? అందరూ కూడా చాలా బాగున్నారు కదా. ఈరోజు అయితే చిన్న వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా అయితే కనుక మనము ఉదయాన్నే లేవగానే కాస్త బ్రష్ చేసుకొని స్టార్టింగ్ వచ్చేదే కిచెన్లోకి కదా. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఉదయాన్నే సూర్యకిరణాలు అయితే కనుక వంటగదిలోకి పడతాయండి కంపల్సరీ కూడాను. ఎందుకంటే మేము ఉండేది ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకి కిచెన్లోకైనా ఇంట్లోకైనా కూడాను ఉదయాన్నే సూర్యకిరణాలు పడడం అనేది చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా. ఇదైతే కనుక నాకు చాలా బాగా నచ్చిందండి మా ఇంటికి ఇలాగా సూర్యకిరణాలు ఉదయాన్నే రావడం అనేది. ఇక వంటగదిలో నుంచి నేను దానికి తిన్నాగాను ఇలాగా గిన్నెల స్టాండ్ అయితే పెట్టుకున్నాను కదా, కరెక్ట్గా గిన్నెల స్టాండ్ మీద అయితే పడుతుంది అన్నమాట ఆ వెలుగంతా కూడాను. మనకి ఇంటికి వాస్తు నిర్ణయించేటప్పుడే ఎన్ని విండోస్ ఉండాలి, ఎన్ని డోర్స్ ఉండాలి అనేసి అన్నీ కూడా లెక్క ప్రకారం కడుతూ ఉంటారు కదా. అది వాస్తు ప్రకారము ఇలానే ఉండాలనేసి చెప్తూ ఉంటారు. అది ఎందుకంటే మన ఇంట్లోకి ఎక్కువ గాలి వెలుతురు రావడానికి అనమాట. అలా వచ్చినప్పుడు ఇంట్లోని ఎవరికి కూడాను అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అలానే బ్రెయిన్ కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. దాని గురించి ఎక్కువ కిటికీలు పెట్టడము అలానే గుమ్మాలు పెట్టడం చేస్తూ ఉంటారు. కానీ మనము మనలో చాలామంది ఏం చేస్తారంటే అవన్నీ తీసిన కాడించి డస్ట్ అనేది బాగా వచ్చేస్తుంది, మళ్ళీ క్లీన్ చేయడానికి ఇబ్బంది అనేసి డోర్స్ అన్నీ కూడాను క్లోజ్ చేసేసుకుని ఉంటూ ఉంటారు కదా. కానీ అది అసలు మంచిది కాదండి. మనకి పెట్టేది ఎందుకంటే గాలి వెలుతురు రావడం వలన మనకి ఇంట్లో ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది, ఏమైనా బ్యాక్టీరియా లాంటివి ఉన్నా అవన్నీ కూడా దూరం అయిపోయి హెల్తీగా ఉంటామనేసి అలా ఎక్కువ పెడుతూ ఉంటారనమాట. వాటన్నిటిని కూడా మనం ఓపెన్ చేసుకొని ఉంచుకుంటాం మంచిది. కనీసం నైట్ టైం వేసేసుకున్నా మార్నింగ్ ఒక 2-3 అవర్స్ ఓపెన్ చేసుకుని ఉంచుకుంటే బాగుంటుంది. ఇక నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ గ్యాస్ మీద నేను పెట్టాను కదా, ఇవేంటంటే ఆవు పిడకలండి. ఈ ఆవు పిడకలు వేసినవి కాదనమాట, మనకి పల్లెటూరులో కట్ట పొలాల్లోనే అదిను ఏరు పిడకలు అంటారు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఏరు పిడకలు అంటే ఆవు పేడేసేసిన తర్వాత అది తీయకుండాను అలా ఉంచేస్తే ఎండకు అది డ్రై అయిపోద్ది అనమాట. అవి ఎక్కువగాను పొలాల్లో అవి దొరుకుతూ ఉంటాయి. అలా బయటకు వెళ్ళినప్పుడు మేము కూడా తీసుకొచ్చినాయి. వీటిని అయితే కనుక ఇలాగా స్టవ్ మీద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కర్పూరం వేసి వెలిగించుకున్నా కూడాను తొందరగానే వెలిగిపోతాయండి. నేనైతే కనుక ఇంకా డైరెక్ట్ స్టవ్ మీద అయితే పెట్టేసాను. వీటిని కాసేపు ఇల్లంతా కూడాను మనం చూపించి ఒక మూల అయితే పెట్టేసుకున్నామంటే ఇంట్లోని ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా, దోమలున్నా, ఏదైనా బ్యాడ్ స్మెల్ లాంటిది ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అన్నీ కూడాను పూర్తిగా క్యూర్ అయిపోతాయి అన్నమాట. అంత మంచిది. ఇవి అయితే మనకి సిటీస్లో అయితే కనుక స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. వారానికి 1-2 రోజులు ఇంట్లో వేసుకున్నామంటే ఈ పొగ చాలా మంచిదండి. లేదు అంటే కనుక నైట్ టైం వేసుకున్నా కూడాను దోమలు అనేవి రాకుండా ఉంటాయి ఇంట్లోకి. అన్ని విధాలా కూడాను ఈ ఆవు పిడకల పొగ అనేది చాలా మంచిది. ఇక నెక్స్ట్ వచ్చేసి వేచన గుళ్ళుతోని అచ్చయితే చేసానండి. చక్కగా దోరగా వేయించుకొని మనము బెల్లం పాకం బాగా ముదురు పాకం పట్టుకొని వేసుకుంటే అచ్చయితే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. నేను వేయడం కూడా ఫస్ట్ టైము, కానీ చాలా బాగుందండి. మనకి బయట కొనే పల్లీల చిక్కీల్లో ఏంటంటే పంచదార పాకం, పంచదార అనేది ఎక్కువ వేసేస్తారనమాట. అందుకనే అది గాజు ఫినిషింగ్ వచ్చి చూడ్డానికి మనం తిన్నప్పుడు కూడాను బాగా కరకరలాడుతూ ఉంటుంది. కానీ మనం ప్యూర్ బెల్లంతో చేసుకుంటే ఆ గాజు ఫినిషింగ్ ఏం రాదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి కంపల్సరీ కూడా ట్రై చేసి చూడండి. ఇది పాకం కూడాను ఉండపాకం వచ్చేంత వరకు కూడాను మనం ముద్రపాకం పట్టుకున్నామంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. మన చిన్నతనంలోని తిరునాళ్ళలోని అలానే తీర్థాల్లో జాతరల్లోని పెట్టి అమ్ముతూ ఉండేవాళ్ళు కదా ఇలాగ అచ్చులు, వీటితోని పంచదారతో కట్ట చేసిన అచ్చులు అంత బాగుంది. నేను ఇందులోని ఒక్క స్పూన్ కూడా షుగర్ అనేది యాడ్ చేయకుండా మొత్తం బెల్లంతోనే చేశానండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.